महाशिवरात्रि प्रत्येक पर्वदिन सदर्भंग वेमलवाड़ श्री राजराजेश्वर स्वामी आलय में स्वामीवारी आलय प्रधान अर्चक भीमशंकर शर्म आध्र्यन पदको मंदिर ऋत्क स्वामीवारी महान्यासपूर्वक एकादश रुद्राभिषेक श्रीलक्ष्मी गणपति स्वामीवारी अभिषेक श्री राजराजेश्वरी अम्मवारी कुंकम पूजा कार्यक्रम वेद मंत्रोच्चारण मध्य निर्वहित కార్తీక మాస శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ముందుగా పలువురు భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. దీంతోపాటు రాజన్నకు కోడెమొక్కులు, అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజలు, గండదీపం వెలిగించే కార్యక్రమాలను జరుపుకున్నారు. వీటితో పాటు అనుబంధ దేవాలయాలలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు తక్కెలపల్లి రవీందర్రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి గురువారం రోజున శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కొత్త శాసనమండలి సభ్యులకు గుర్తింపు కార్డులతో పాటు మండలి నియమ నిబంధనల బ్యాగ్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని లోక్సభలో వరుసగా 4వ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్లమెంటు ముందు ధర్నాకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పార్టీ ఆదేశాల మేరకు తన సహచర సభ్యులతో కలిసి చేపల్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. స్పీకర్ పోడియం వరకు వెళ్లి నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఈరోజు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనంతో పాటు కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం రాజేందర్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలు షాలువా మెమెంటోతో సత్కరించారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, సుదర్శన్ రాజన్న, ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకోవడానికి వచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే మా కార్యవర్గం మంచి పిఆర్స్ ఇచ్చినందుకు గాను ఇవాళ మొక్కును చెల్లించుకోవడానికి రావడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి ఆ స్థలాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మంచి అతిథి గృహాన్ని కట్టాలని మా అధ్యక్షుడిని కోరడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించడాన్ని ఆశిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు పిఆర్సీని అందించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన జీవోలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీ సూచించిన దాని ప్రకారం ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కోసం పిఆర్సీ కమిషన్ ఉద్యోగుల మూల వేతనం నుంచి 1% ప్రభుత్వ సహాయ నిధికి అందించి మరి దాని ద్వారా ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ను మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా జోనల్ సిస్టమ్ ప్రకారం ఆప్షన్ల ప్రకారం ఎవరికి అయితే మరి ఇలా ఆప్షన్లు తీసుకొని బదిలీ చేయబడతారో దాంట్లో స్పౌజ్ భార్యాభర్తలను ఒకే చోటుకు తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వికలాంగులకు కావచ్చు, మరి అలాగే ఇలా ఎవరైతే క్రానిక్ డిసీజ్ తోటి బాధపడతా ఉన్నారో వారిని కూడా మరి వారు కోరుకున్న చోటుకి బదిలీ చేయాలని చెప్పి మరి ఉద్యోగ సంఘాలుగా మాకేదైతే జీవో ఉన్నదో ఆప్షన్ ఉందో దాని ప్రకారం ఉద్యోగ సంఘాల మరి ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ కూడా మినహాయింపునియాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంధనాలపై తగ్గించిన వ్యాట్ ట్యాక్స్ను అనుసరించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసనకు దిగారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఈ సందర్భంగా మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే తెలంగాణ పోలీసులు అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలు ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని, వెంటనే అధిక ధరలు తగ్గించాలని లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పోలీసులు, కరీంనగర్ జిల్లా పోలీసులు అడ్డుకోవడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వము కరోనా మహమ్మారితోటి ప్రజలు అనేక ఇబ్బందులు గురైన సందర్భాన వాళ్ళకు కొంత ఊరటను కల్పించాలనే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై మరి పెట్రోల్ ఉత్పత్తులపై వాటిని రేట్ను తగ్గించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు దేశంలోని పలు రాష్ట్రాలమై ఉత్పత్తిదారులు, డ్రైవర్లు, ప్రజలు అందరూ కూడా రోడ్ల ఎక్కక ముందే మరి ప్రభుత్వం తన వైఖరిని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అందరం సూచిస్తున్నాం. వెంటనే దీన్ని ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులపై వాటిని తగ్గించకపోతే మరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితి తీవ్రతరం కాకముందే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు పెట్రోల్ ఉత్పత్తుల మీద వాటిని తగ్గిస్తారని మేము కోరుకుంటున్నాం. బీజేపీ చిల్కా నగర్ డివిజన్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సంపత్ను బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఈరోజు నియామక పత్రాన్ని అందజేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సంపత్ చేసిన కృషి చాలా గొప్పదని కొనియాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంపత్కు రాష్ట్ర బీజేపీ సముచితమైన స్థానాన్ని కల్పించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తన నియామకం పట్ల సంపత్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి ప్రభాకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట గోనె శ్రీకాంత్, దేవసాని బాలచందర్, స్వామి సత్యనారాయణ నరసింహ, రమేష్ కృష్ణారెడ్డి, సుమన్ పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ ముందు మిషన్ భగీరథ తవ్వకాలు జరిపి ఇష్టానుసారంగా పూర్తి వేశారు. దీంతో ఎత్తైన స్పీడ్ బ్రేకర్ లాగా మారడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతినిత్యం అనేక మంది ఈ రహదారి గుండా వెళ్లేవారు. అదుపు తప్పి పడిపోవడం, ప్రమాదాలకు గురవడం నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా బుధవారం రోజు గుల్లింగంపేట గ్రామానికి చెందిన ఇందూరి రాజు అనే వ్యక్తి రుద్రంగిలో తన బంధువులను కలిసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదకర ప్రదేశం కనిపించకపోవడంతో బైక్ పై నుంచి అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన ఇందూరి రాజును అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఈ ప్రదేశంలో 20 వరకు ప్రమాదాలు జరిగినప్పటికీ స్థానిక సర్పంచ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులు చేస్తామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులకు ఇలాంటివి కనిపించడం లేదా అని వాహనదారులు, రుద్రంగి గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదకర ప్రదేశాన్ని బాగు చేయించాలని కోరుతున్నారు. ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలోని పోద్గల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 7,000 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు స్థానిక సర్పంచ్ పద్మా దుర్గాప్రసాద్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు తరలించినట్లు పోద్గల్ సహకార సొసైటీ చైర్మన్ బాబురావు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పూర్తి కావడం పట్ల హమాలీలకు, ట్రాక్టర్ యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తుర్కపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో బట్టల కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దాని యొక్క అధ్యక్షులు గౌరవనీయులు బాపురావు గారు, మరి అదేవిధంగా పాలకవర్గం, మరి అందరి యొక్క ఆధ్వర్యం లోపల ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ పంచాయతీ పంజాన్ని సేకరణ చేసుకోవడం జరిగింది. ఇది పోస్కల్ సొసైటీ. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్ మరియు దానికి మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసినట్టయితే ఓపీటీ వస్తుంది. దాని ద్వారా మీ యొక్క డబ్బులు ఆ రైతులకు ఖాతాలపై ఏర్పాటు జరుగుతుంది. ఇటువంటి చక్కని ఈ కొనుగోలు కేంద్రాన్ని చేసినటువంటి యొక్క మన యొక్క తెలంగాణ రథసారథి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర గారు, మరియు అదేవిధంగా మన యొక్క సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వారు కూడా ఈ నియోజకవర్గానికి ఒక డైనమిక్ లీడర్.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో విద్యార్థుల దృష్టి లోపాల నివారణ కోసం 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల నిర్వహణ ఆపరేషన్ల కోసం ప్రముఖ కంటి వైద్య ఆసుపత్రి అయిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ముందుకొచ్చి అనేక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది. జ్ఞానేంద్రియాలు ప్రధానమైన కంటికి సంబంధించిన వ్యాధుల నిర్ధారణ, కంటి చూపు తదితర అంశాలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనతో మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనికి స్వచ్ఛందంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ముందుకొచ్చి డిగ్రీ స్థాయి వరకు చదివే విద్యార్థులకు దృష్టి లోపం నివారణ కోసం 100 రోజుల కార్యాచరణ ప్రకటించింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రం నుంచి మొదలుకొని డిగ్రీ విద్యార్థుల వరకు ప్రాథమిక నేత్ర స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ హనుమంతరావు సూచించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తీగల చిన్న వైకుంఠం, ఉపాధ్యక్షునిగా గొల్లపల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా తీగల మల్లేశం, కార్యదర్శిగా దేవరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వైకుంఠం మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి లక్ష్యంగా తాను పాటుపడతానని, అంతేకాకుండా సంఘ సభ్యులకు వచ్చిన సమస్యలను తల సమస్యగా భావించి సేవ చేస్తానని ప్రకటించారు. నూతన కార్యవర్గ ఎన్నికైన సహకరించిన గౌడ కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవినీతి నిర్లక్ష్య పనులు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి 22వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాజ్ జయంతి ఆదేశాల మేరకు ఈఓపీఆర్డి రాజశేఖర్ ఈరోజు విచారణ చేపట్టారు. గ్రామంలో జరిగిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత, డ్రైనేజ్ నిర్మాణంలో లోపాలు, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా పోయించిన మొరంకు సంబంధించిన తీర్మానం తదితర అంశాలపై విచారణ చేపట్టి తీర్మానం కాపీలను తీసుకున్నారు. దీనిపై కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ గంభీరావుపేట గ్రామ పంచాయతీలో అవినీతి నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని అన్నారు. డిపిఓ ఆదేశాల మేరకు ఈఓపీఆర్డీ గారు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో కొన్ని మాత్రం స్టేట్మెంట్ రూపకంగా రాసి అంటే మేము రాసిస్తున్నాం. ఒకటి, సీసీ రోడ్లు క్యూసిక్ అనేది జరిగిందట అంటే వాళ్ళు రొటీన్గా చేసుకపోయినమాట వాస్తవం, కానీ కంప్లైంట్దారుని నాకు ఇప్పటి వరకు క్యూసిక్ జరిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళ ఇష్టానుసారం క్యూసింగ్ చేసుకపోయారు అని చెప్తా ఉన్నాను. ఇది బల్ల బుద్ధి చెప్తా ఉన్నాను, అవినీతి సహించేది లేదు. రెండవది, సామాన్య ప్రజలకు తిప్పలు పెడితే మాత్రం ఖచ్చితంగా మేము ఉన్న ఏవో ఒకటి చెప్పి ఏవో ఒకటి రాజకీయం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి, దీంతోపాటు రోడ్డు వైండింగ్ కూడా వేయాలని చెప్పి అభివృద్ధిలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి గారు ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు మీద ఈరోజు ఎంక్వైరీ రావడం జరిగింది. వీటికి సంబంధించి మీరు యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వారి వారి దగ్గర నుంచి లిఖితపూర్వక సమాధానం తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ రికార్డు కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మొక్కపై పరిశీలించి వీటి విషయాలకు సంబంధించి కలెక్టర్ గారిని వివరిస్తాం.